पिता पुत्र पवित्र आत्मा नाम आमेन। क्रीस्तनाथुनि यंदु प्रियमैन सहोदरी सहोदरुलारा पास्का कालंलो नालुगु आदिवारं अडुगुपेडुतू देवुनि यॊक्क वाक्यमु विनालनि प्रेमतो मिम्मल्नि आह्वानिस्तुन्नाम। प्रियमैन सहोदरुलारा ई क्लिष्टमैन परिस्थितुल्लो देवुनि यॊक्क वाक्यं विनालनुंटे चाला इष्टपडतां मनं चालासार्लु। ఈ రోజు మనం గుర్తుంచుకుందాం, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కాపాడే నాదుడు ఎవరు, కాపాడే కాపరి ఎవరు, నడిపించే నాదుడు ఎవరు, ఆదుకునేవాడు ఎవరు, ప్రేమించేవాడు ఎవరు, నన్ను రక్షించేవాడు ఎవరు, పరమ వైద్యుడు ఎవరు, నన్ను ఊపిరి పోసి మరల ఈ యొక్క జీవాన్ని ఇచ్చేది ఎవరు అనేది ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఈ పాస్కా కాలం నాలుగు ఆదివారంలో ప్రభువే నాకు కాపరి యొక్క ఏ కదువు లేదని చక్కగా కీర్తనాకారుడు 23వ కీర్తన 1వ వచనం చక్కగా తెలియజేస్తున్నా చూడండి ప్రియ సహోదరులారా, మంచి కాపరి యొక్క లక్షణం ఏంటంటే నిరంతరము కూడా తన యొక్క గొర్రెల కొరకు ప్రాణమిస్తూనే ఉంటాడు, ఆదుకుంటూనే ఉంటాడు, నడిపిస్తూనే ఉంటాడు. అందుకే ఈరోజు చక్కనైన వాక్యంలో యోహాను శుభవార్తలో మనం చదువుకుంటే 10వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటుంది ఏంటంటే, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము దారపోయిను. ప్రియమైన సహోదరులారా, మనకి ఈరోజు మంచి కాపరి అంటే ఎవరో తెలియాలి. రెండు భేదాలు, ఒకటి జీతగాడు, ఒకటి రెండవది మంచి కాపరి అంటే నిరంతరము మంచిగా ఉంటూ తన ప్రాణాన్ని దారపోసేవాడే. ఇక్కడ యేసు ప్రభు మంచి కాపరి యొక్క లక్షణం ఏంటంటే ఆ మంచి కాపరి మనతో ఉంటే ఇక ఏ కష్టము కానీ, ఏ యొక్క అయిష్టము కానీ, ఏ యొక్క అస్వార్థము కానీ, ఏ యొక్క చూడండి ప్రియుల సహోదరులు, ఏ పాపం కూడా మనతో ఉండదు. ఇక్కడ జీతగాడికి మంచి కాపరికి ఉన్న లక్షణాలు ఏంటంటే, జీతగాడు ఉద్యోగ రీతిని పనిచేస్తాడు, ఉద్యోగ రీతిని పనిచేసిన తర్వాత అది మంచిగా ఉంటే కాపాడుతాడు, అది మంచిగా లేకపోతే విడిచిపెట్టి పారిపోతాడు. ఈరోజు చాలామంది క్లిష్టమైన పరిస్థితుల్లో చూడండి, మనము కూడా దేవుడి దగ్గర ఈ జీతగాడు లాగే ఉంటున్నాం. జీతగాడు ఏ విధంగా అయితే తన యొక్క వేతనము కొరకు కష్టపడతాడో, దేవుడి దగ్గర మనము కూడా ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడి దగ్గర ఒక జీతగాడుగా మనం వస్తున్నాం, మంచి కాపరిగా రాలేకపోతున్నాం. మంచి కాపరి ప్రేమిస్తూ ఉంటాడు, ప్రేమకు సాక్షిగా ఉంటాడు, ప్రాణమిస్తాడు, ప్రాణం పోయినంత వరకు కూడా ఈ సాక్షిగా నిలబడాలని. ఇక్కడ ప్రాణమున్న వాడు ఎవరంటే మంచి కాపరి. ప్రేమించు సహోదరులారా, ఈరోజు విశ్వాసులు కూడా జీతగాడవలే ప్రయత్నం చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, దేవుడి దగ్గర మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు, ఈ విధంగా నడుస్తున్నారు. అందుకే చూడండి, ఇంగ్లీష్లో మనం చూసుకుంటే ఐ లవ్ యూ సో మచ్ ఐ విల్ నెవర్ లీవ్ యూ. ప్రేమించేవాడు విడిచిపెట్టి వెళ్ళిపోడు. కానీ జీతగాడు ఎవరంటే అవిశ్వాసం కలిగిన మనము నిస్వార్థంగా పనిచేయవలసిన విషయం మనం ఏం చేస్తామంటే చాలాసార్లు దేవుణ్ణి విడిచిపెట్టి జీతగాడు వలె ప్రవర్తిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. మరి ప్రియుల సహోదరులారా, ఇక్కడ చూడండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేనే మంచి కాపరి, మంచి కాపరి ఎవరవుతారు, ప్రాణమిచ్చేవాడు, ప్రేమించేవాడు, ఆదుకునేవాడు. ఇక్కడ యేసు ప్రభువు తప్ప ఇక మంచి కాపరి ఎవరు లేరని మనం గుర్తించుకోవాలి. మరి మంచి కాపరి ఎవరు, మంచి కాపరిగా మనం తయారవ్వాలంటే ఏం చేయాలంటే, నేను జీతగాడిని కాదు, నేను ప్రేమించేవాడిని, ఆదుకునేవాడిని, నడిపించేవాడిని. ఈ కష్టమైన పరిస్థితుల్లో నా ప్రభు నన్ను ఆదుకుంటారు, ప్రభు నామంలో నాకు గొప్ప కార్యం జరుగుతుందని నమ్ముకున్న వాడికే దేవుడు ఆదరణకర్తగా నిలుస్తూ ఉంటాడు. ఈరోజు ప్రేమించు సహోదరులారా, చూడండి ఏ విధంగా ప్రభు తెలియజేస్తున్న ప్రేమించేవాడిని కాపరిగా ఉండేటప్పుడు, నేను నిన్ను ప్రేమించునంటే ప్రేమ ఎవరికి కావాలి, ఒంటరిగా ఉండేవాడికి, ఏ ఆధారం లేనివాడికి, ఆదాయం లేనివాడికి ప్రేమ కావాలి. ఇక్కడ కాపరిగా నిలుస్తూ తానే తన గొర్రెలను మేపుతాను అని చెప్తున్నాడు, తన గొర్రెలను ఆదుకుంటానని తెలియజేస్తున్నాడు, చెదిరిపోయిన గొర్రెలు తీసుకుని వస్తుంది అంటున్నాను. ఇది ప్రేమ అంటే. ఈ రోజుల్లో ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని ప్రేమ చూడాలంటే ఆయనే మన కాపురని మనం గుర్తించగలిగి, ప్రేమించగలిగి, జీవించగలిగితేనే ప్రభు మన తోడుగా ఉంటారు. ప్రియుల సహోదరులారా, అపోస్తుల కార్యంలో చక్కని వాక్యం ఒకటి ఉంటుంది ఏంటంటే, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే, ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. చూడండి ప్రియుల సహోదరులారా, కాపరి యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే రక్షణ. ఎవరు రక్షణ ఇవ్వాలి? ఆయనే. కాపరిగా ఉండి, యజమానిగా ఉండి, యజమానులుగా ఉండు, పెద్దగా ఉంటే ఇదిగో ఈ బాధ్యత నేను మోస్తున్నాను. ప్రియుల సహోదరులారా, ఇక్కడ రక్షణ ఇవ్వాల్సింది ఎవరు అంటే తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, గురువులు, కన్యస్త్రీలు, తర్వాత సంఘంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా తమ యొక్క సంఘానికి రక్షణగా నిలవాలి. దేవుడు ఈరోజు మనల్ని కాపరిగా ఎందుకు పెడుతున్నారంటే తన సంఘాన్ని రక్షించడానికే దేవుడు మనల్ని కాపరిగా పెడుతున్నారు. కానీ చాలా సార్లు ఈ వచనం కూడా మనం మర్చిపోతున్నాం.
రక్షణ దేవుడు మన ద్వారా అనేక మందికి ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా మన రక్షణ ఇవ్వలేకపోతున్నాం ప్రియుల సోదరులారా ప్రియుల సోదరులారా ఇంకా లోతుగా వెళ్తే పేతురు చెప్పే మాట ఏంటంటే ఏలన ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అంటే యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది యేసుక్రీస్తే నిజమైన కాపరి యేసుక్రీస్తువే నిజమైన పరమవైద్యుడు యేసుక్రీస్తు తప్ప మరి ఏ యొక్క నామములో కూడా ఏ మానవుడు రక్షించలేడని రక్షింపబడలేడని ఈ రోజు చక్కనైన వాక్యం ద్వారా పాస్కో 4వ అధివారంలో మనం తెలుసుకుంటున్నాం ప్రియుల సోదరులారా నమ్మాల్సింది యేసు ప్రభువే నా మంచి కాపరి యేసు ప్రభు ఎప్పుడైతే నా కాపరిగా ఉంటారో ఇక నాకు ఏ కొదవ ఉండదు అనారోగ్యము గాని అశాంతి గాని ఏది కూడా ఉండదు ఆయనే నాకు చూసుకుంటారు ఏది కావాలన్నా సరే మరి మూడోది ఏంటంటే రక్షణ యేసుక్రీస్తు నామంలోనే ఉంది అని గుర్తించి జీవించగలిగిన వారికే రక్షణ ఉండదు ప్రభు ఈరోజు తెలియజేస్తున్నారు సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ప్రభువా ఈ వాక్యం వినటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి నీవే మంచి కాపరిగా నిలుస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకోమని మన యేసుక్రీస్తు వాడికి వర్పించినాం తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ